సినీ నటి ఖుష్బూపై డిఎంకే నేత సైదే సాదిక్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీలోని ఖుష్బు, నమిత, గౌతమి, గాయత్రి, రఘురామల్లు ఐటమ్స్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఖుష్బు పెద్ద ఐటమ్ అంటూ మాట్లాడారు. అమిత్ షా పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో డిఎంకే నేత మాటలపై సినీ నటి ఖుష్బు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సొంత పార్టీ నేతలు సైతం తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పొందుతున్న మహిళలపై ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్నుడి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో డిఎంకే సీనియర్ నాయకురాలు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరి కణిమోళి స్పందించారు. మహిళల్ని కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నారని కణిమోళి అన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలాంటి చర్యల్ని ఉపేక్షించబోరని ఆమె స్పష్టం చేశారు. ఖుష్బు ట్విట్టర్ ద్వారా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. మహిళల్ని పురుషులు దుర్భాషలాడారంటే వారు ఎలాంటి వాతావరణంలో పుట్టి పెరిగారో అర్థమవుతుంది. ఇలాంటి వారే మహిళల గర్భాన్ని అవమానిస్తారు. ఇదే ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో విరాజిల్లుతున్న ద్రవిడ సంస్కృతి అని ట్విట్టర్ వేదికగా ఖుష్బు విమర్శలు గుప్పించారు. దీనిపై కనిమోళి స్పందించారు. అటు పార్టీ నాయకుల తీరుపై ఇటీవల స్టాలిన్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమంది నాయకుల ప్రవర్తనతో పార్టీ పరువు నాశనమవుతోందని ఆవేదన చెందారు. వారి వల్ల నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది అంటూ ఇటీవల నిర్వహించిన పార్టీ సమావేశంలో చెప్పుకొచ్చారు. இந்த ஜெண்டா வந்து தமிழ்நாட்டில் சொல்லுது, நாங்கள் பிஜேபி தமிழ்நாட்டில் கொண்டு வருவோம். எப்படி கொண்டு வருவீங்க? இதுல வேற இந்த நால் நடிகை ஒருத்தர் இருக்கிறாளுங்கல்ல, பேர் வர மாட்டேங்குதே, குசுப்பு, நமிதா, முன்னோட்டிக்கிறாள் யாரு, காயத்ரி ரகுராமன், அப்புறம் இந்த கௌதமின்னு ஒருத்தி. நாங்களும் வடசெல்ல கட்சி வளர்த்தோம். யார் யார் வச்சு வளர்த்தோம் பாத்தீங்கன்னா, அந்த காலத்துல இருந்து அந்த சீதாபதில இருந்து, டிஆர் பால்ல இருந்து, அந்த பலராமன்ல இருந்து, இன்னைக்கு எங்க எங்க அண்ணன் இளையாருனா வரைக்கும் இங்க திமுக வளர்த்துக்கிறாங்க, வளர்த்துருக்காங்க, வளர்த்துட்டு இருக்கிறாங்க இந்த மாவட்டத்துல. ஆனா பிஜேபி இருக்கிற தலைவரா பாத்தீங்கன்னா நாலுமே ஆயிட்டாங்க. இதுல ஒட்டி சொல்றேன், அந்த குஷ்பூன் ஒட்டி இப்படி தலையை கையில தூக்கிட்டு தாமரை மலர்ந்தே தீரும் தமிழ்நாட்டில். நான் தான் சொன்னேன், அமித்ஷா தலையிலே மயிர் முளைத்தாலும் முளைக்குமே தவிர தமிழ்நாட்டில் தாமரை மலராது என்பதை புரிந்து கொள்ளவில்லை. யார்கிட்ட கதை விடுறீங்க?